వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెదపల్లి జిల్లా గోదావరికని ప్రధాన చౌరస్తాలో నిరసన దీక్ష ప్రారంభించారు. టీపీసీసీ పిలుపు మేరకు ఇటీవల మండల స్థాయిలో చేసిన ఆందోళనల అనంతరం పట్టణ స్థాయిలో దీక్షలను ప్రారంభించారు. ఈ దీక్షలో పీసీసీ జనరల్ సెక్రటరీ నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. मुख्यमंत्री गारु एंतो उत्साहंगा नेर्गे धरणी पोर्टल्नु प्रकटिंची मोदलु पेट्टडं जरिगिंदी. मनमंदरं चूस्ता उन्नां धरणी अमलुलोकि वच्चिन तर्वात ए विधंगा रैतुलु इब्बंदी पडुतुन्नारो मनकु तेलुस्ता उन्नारु. మొన్న పెద్దపల్లిలో మండల్ అధికారులకు రిప్రెజెంటేషన్ చేసినప్పుడు నేను వాళ్ళని పరిశీలించడం జరుగుతుంది. మీకు రైతులు వచ్చి ఏమన్నా వాళ్ళ బాధలు చెప్తున్నారా అంటే రౌండ్ సార్ వస్తున్నారు చెప్తున్నారు. వాళ్ళ దగ్గర పాత పుస్తకాలు ఉన్నాయి పాస్బుక్లు ఉన్నాయనే మాట చెప్తున్నారు. కానీ రికార్డులో ధరణి రికార్డులో అవి ప్రతిబింబించటం లేదు. తద్వారా వాళ్ళకు ప్రభుత్వం ఇంతకు ముందు ఇచ్చినటువంటి రైతు బంధు పథకం కింద ఏటి లాభం జరగలేదు. రైతుల రుణాల మాఫీ జరగలేదు. అవసరం వచ్చి ఏమైనా వారి భూమిని రైతు రుణమాఫీ ధర్నీ పోర్టల్ సమస్యలపై రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ధర్నీ పోర్టల్తో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వెంటనే ప్రభుత్వం ధర్నీ పోర్టల్ ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యని ఏ రోజు కూడా సీరియస్గా పట్టించుకోకుండా మీదికి మాత్రం తీయగా మాట్లాడకుండా వాళ్ళని వెన్నుల గుచ్చుతున్నటువంటి పరిస్థితులను చైతన్యం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ధరణి అనేది ఈరోజు ఒక బ్లాక్మెయిల్కి సంబంధించినటువంటి పథకం అయిపోయింది. నాయకులు ఎవడని ఉంటే కష్టాన్ని వీళ్ళే క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ని వీళ్ళే క్రియేట్ చేసి అవతలని బెదిరియాలి. సరే పోనీ నిజంగా నిజాయితీకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరిస్తురా అంటే అది లేదు. ఎంఆర్ఓ దగ్గరకు పోతే ఆ రిపోర్ట్లు ఏమైనా ఉంటే మమ్మల్ని కలెక్టరేట్ ఆఫీస్కి మేము చెప్తాం, మీతో మేము మాట్లాడాల్సినటువంటి అవసరం లేదని ఎంఆర్ఓ చెప్తుంది. ఇక అవినీతి గురించి అయితే మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరమే లేదు. సాటుగా తీసుకునేటటువంటి ఒకప్పటి అవినీతి సిస్టమ్ ఈరోజు మారిపోయి బహిరంగంగా బెదిరించి వసూలు చేసేటటువంటి పరిస్థితికి వచ్చింది. అమ్మ నాకున్నదే ఎకరం భూమి, మరి నేను మీకు ఎన్నిక పైసలు లేవు అనంటే అమ్ముకో రేట్లు పెరిగినాయి కదా, అమ్ముకో అమ్ముకున్నాక నాకు పైసలు అనేటటువంటి అంటే సిగ్గు లేకుండా అడుగుతున్నటువంటి పరిస్థితికి ఈరోజు దిగజారిన తర్వాత ఈ ధరణి సమస్యలతోటి ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఇబ్బంది పడుతున్నాడు. గతంలో అయితే ఎంఆర్ఓ ఆఫీసులో పోయి ఎంఆర్ఓ దగ్గర సమస్య ఉంటే చెప్పుకునే పరిస్థితి ఉండే, లేదా ఆర్డీఓ ఆఫీస్కి పోయి ఆర్డీఓకి చెప్పుకునేది ఉండే. ఇవన్నీ తీసేసి ఎంఆర్ఓలను ఆర్డీఓలను అటెండర్ల కంటే అధ్వానం చేసి పెట్టి ఓన్లీ కలెక్టర్ దగ్గర ఈ ధరణి పోర్టల్ ఏదన్నా మార్పులు చేర్పులు చేయాలంటే అక్కడ పెట్టుకునడంతో కలెక్టర్ దగ్గరికి పోయే సామాన్య ప్రజలు పోయే పరిస్థితి ఉన్నదా? ఉండదు. ఈ ఓన్లీ ఎమ్మెల్యేలు దీన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా ఏర్పడి కలెక్టర్ల దగ్గర ఏ పని ఉన్నా ఉన్నా కానీ వాళ్ళని తీసుకొని పోతే తప్ప పని అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఈరోజు రైతులను నట్టేట మునుస్తున్నారు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. తమది రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ రైతు వ్యతిరేక విధానాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునేలా కార్యక్రమాలు చేపడుతుందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ఇప్పటికే వందలాది మంది రైతులు ధర్నీ పోర్టల్ కారణంగా గుండె ఆగి చనిపోయారని ఆయన ఆరోపించారు. ధర్నీ పోర్టల్, పోడు, అసైన్ భూముల సమస్యలు, రైతు రుణమాఫీ, రైతు బీమా, రైతు బంధు పథకాల్లో తలెత్తుతున్న సమస్యలపై వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాజేంద్ర నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు స్థానిక ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వంతో పోరాడాల్సింది. ఇక్కడ స్థానిక నాయకులు ఫైట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు జ్ఞానేశ్వర్ గారు ఒక మాట చెప్పారు,
ఏదైతే 27000 కార్డు వాల్యూ ఉందో దానికి 4000 ఇస్తున్నారు కదా దాని మీద త్వరలో మేము అందరం కూర్చొని ఒక కార్యచరణ ప్రకటిస్తాం దాని మీద సంపూర్ణమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం ఇది ఇందులో రెండో మాట లేదు ఒక ఇంకొకటి మా బాలరాజ్ గౌడ్ గారు బుద్వేల్లో ఒక కార్యక్రమాన్ని దాన్ని రూపొందిస్తా ఉన్నాం త్వరలో దాన్ని కూడా మీకు అనౌన్స్ చేస్తాం నేను ఒక ఇక్కడ ఇన్ఛార్జిగా ఈ మాట చెప్తా ఉన్నాను ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున పేదల పట్ల పేద జరుగుతున్నటువంటి ఇబ్బందుల పట్ల కాంగ్రెస్ పార్టీ స్పందిస్తుంది త్వరలోనే ఈ రెండు మూడు కార్యక్రమాలు తీసుకొని కాంగ్రెస్ ఈరోజు మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పిసిసి అన్న రేవంత్ అన్న గారి పిలుపు మేరకు రైతు డిక్లరేషన్ ఏదైతే రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టి వరంగల్లో అదైతే చేసిర్రు దాని దృష్టిలో పెట్టుకొని ఈ ధర్నీ పోస్టల్ ఇది రద్దు చేయాలని అదేవిధంగా మన ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని కూడా రద్దు చేయాలని ఎందుకంటే వాస్తవంగా ఏదైతే పేద ప్రజల భూములు ఉన్నాయో వాళ్ళ రికార్డులలో లేవు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోడు భూములు కానివ్వండి అసైన్మెంట్ ల్యాండ్ కానీ అన్నీ మన పేద ప్రజలకు పంచేవాళ్ళు ఈరోజు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ సీఎం రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆర్టీఓ కార్యాలయం వద్ద జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానిక రైతులు పాల్గొన్నారు ఆర్టీఓ నియోజకవర్గ లెవెల్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిరసన కార్యక్రమం ఈ నిరసన కార్యక్రమంలో మేము ఎన్నో రోజుల నుండి పోరాడుతున్న ఈ సమస్యల్ని ఇంతవరకు నెరవేర్చకుండా జాప్యం జరుగుతుంది అనే ఉద్దేశంలో ఈరోజు ప్రభుత్వంకు కనువిప్పు జరగాలని ఈ 30వ తారీఖు నాడు ఆర్టీఓ 5వ తారీఖు నాడు జిల్లా లెవెల్ కలెక్టర్ ఆఫీస్ ముట్టడానికి కూడా ప్రయత్నిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో రైతులు పడుతున్నటువంటి వేదనల గురించి ఈ యొక్క రైతులు పడుతున్నటువంటి ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను మరచి రైతులను తుంగలు తొక్కేటువంటి విధంగా చేస్తున్నటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఈ రోజు 30వ తారీఖు నాడు ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చడంలో భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ నియోజకవర్గం పక్షాన జిల్లా అధ్యక్షులు గారు మేము అందరం కూడా కలిసి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా రాష్ట్ర ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి రైతు వ్యతిరేక విధానాలు ఏవైతున్నాయో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి 6 డిమాండ్లను ఏవైతే ధరణి పోర్టర్ వెంటనే రద్దుపరచాలి. పోడు భూములకు